జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియా లో ప్రమాదం జరగడం, కంపెనీలో ప్రమాదం జరగడం, అక్కడికి వెళ్లి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పి చెప్పడం, ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం అన్నాం. అయితే నిన్న సుమారు 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను. అప్పటికి ఉన్న సమాచారం ముగ్గురు మాత్రమే చనిపోయారు. అది ఫ్యాక్టరీ బయట ఉన్న వ్యక్తులు ఒకరికి పైనుంచి దూకటం జరిగితే ఇద్దరు దగ్గరగా ఉన్న వాళ్ళు బోర్డు నుంచి తీసుకొచ్చిన పవర్ తో అవయవాలు కూడా చింద్రవందరు అయిపోయినాయి, అదే కనపడ్డారు. తర్వాత సుమారు 8 గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముంటే, మీ నిజాయితీ గల చిత్తశుద్దితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరన్నా సమాధానం చెప్పగలరు. మీ జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ది ఉందా? ఈ 5 ఏళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా? ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా? ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి, లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు, వదిలి వెళ్లిపోయేలా. ఫ్యాక్టరీస్ అందరూ కూడా అడిగిపోయారు. ఈ 5 సంవత్సరాలు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి. ఈ వైసీపీ పనికి మాలిన ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఓ డిపార్ట్మెంటల్ రివ్యూ లేకుండా, కార్మికుల మీద చిత్తశుద్ది లేకుండా ఈ రోజు వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే ఈ 5 ఏళ్లలో ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ గాని ఇన్సూర్డ్ పర్సన్స్ ఎందుకు పెరగలేదు? 150 ఎందుకు పెరిగింది? గత 2014-19 సుమారు 5 లక్షలు ఉంటే 11,50,000 అయింది. చేయని అవినీతి లేదు, ఇళ్ల పట్టాలు ఇస్తానన్న మట్టి ఫిల్లింగ్ లో అవినీతి. ఎక్కడో మూలం ఉన్నా 20 లక్షలకు కొనేటం, 60 లక్షలకు గవర్నమెంట్ నుంచి పెట్టించడం. అదే విధంగా ఈ టిట్కో ఇళ్ళు, ఆ టిట్కో ఇళ్ళ విషయంలో చాలా మంది పేదల దగ్గర 50 లక్షలు వసూలు చేసేసి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వకపోవడం, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడం పూర్తిగా అవినీతిమైన. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లు ఇచ్చారు. మళ్లీ కూడా పాచి మాటలతోని, పాచి చేష్టలతోని ముందుకు వస్తా ఉన్నారు. వీళ్ళకి చేసిన అవినీతి భయం రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ తెరిచి పరిస్థితే లేదు, తెరవకుండా వెళ్ళిపోతా ఉన్నారు లోపలికి. రెడ్ బుక్ పేరు చెప్తే అడిగిపోయి మొత్తం మింగిడి పట్టలేదు. ఈయనేమో బెంగళూరుకి వెళ్లి పబ్జి ఏదో ఆడుకుంటాడు. ఈయన ఇక్కడ నాయకులేమో కనీసం ఒకసారి వీళ్ళకి చిత్తశుద్ది ఉంటే మనం జరిగిన అసెంబ్లీలో ఒక్కరోజైనా రావాలి కదండి. వీళ్ళు డే సేవ్ డెమోక్రసీ అని వచ్చేసి హడావిడిగా వెళ్ళిపోయారు, ఒక్కరోజు కూడా రాలేదు. వాళ్ళకి ఒకటే భయం, అవినీతి గురించి ప్రశ్న.